చంద్రబాబు లాంటి నీచుడు నికృష్టుడు రాజకీయాల్లో మరొకరు లేరని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. విస్సా కోడేరు లేఅవుట్లో 3,69,00,000 నిధులతో నిర్మించనున్న రోడ్ల పనులకు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలం చిన అమీరం గ్రామాలకు సంబంధించిన పేదలకు ఈ లేఅవుట్లో 107 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని, 3,434 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటిలో దాదాపుగా 1,800 మందికి పైగానే గృహ నిర్మాణాలు చేపట్టారని, కొంతమంది గృహాలు నిర్మించుకుని గృహ ప్రవేశాలు కూడా చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ లేఅవుట్లో విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో విద్యుత్ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ లేఅవుట్లో లబ్ధిదారుల గృహ నిర్మాణాల కోసం సుమారుగా 500 మంది వర్కర్స్ హౌసింగ్ మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారని, లబ్ధిదారుల గృహాలను నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పల్ల యేసుబాబును ఈ సందర్భంగా అభినందిస్తున్నానని, గతంలో కూడా తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడేరు రోడ్లో 700 వరకు వ్యక్తిగత గృహాలను ఆనాడు యేసుబాబు చేత నిర్మించడం జరిగిందని అన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు త్వరితగతిన గృహాలను నిర్మించుకొని సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని అన్నారు. తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,000 కోట్ల నిధులతో ప్రభుత్వ ప్రైవేటు భూములను సేకరించి 31,00,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలను పట్టణాల్లో సెంటు చొప్పున, గ్రామాల్లో సెంటున్నర చొప్పున పంపిణీ చేసిన ఘనత దేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అన్నారు. సొంత ఇంట్లో మేము సంతోషంగా ఉన్నామండి. సొంత ఇల్లు అనేది వచ్చిందండి. మా సొంత ఇల్లు కళ అనేది నెరవేరిందండి జగన్ అన్న వల్ల, గ్రీన్ శ్రీనివాస్ గారి వల్ల.